అబద్ధాల గురు పొద్దున లేవగానే షురు రోజు అబద్ధాలు మాట్లాడతాడు మళ్ళీ దాని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటందుకు రోజు పొద్దున మీ దర్శనానికి మేము రావాలి మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహ సులభతర బిల్లు మరియు రైతుల సాధికారత రక్షణ ధరల హామీ సేవల ఒప్పందం బిల్లు ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు దశాబ్దాల శాపాల నుంచి పాలకుల పాపాల నుంచి రైతులకు విముక్తి కలిగించే చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవాల వరంగా మారి రానున్న కాలంలో రైతే రాజు అన్న విధంగా వ్యాపారాన్ని తీర్చిదిద్దబోతా ఉంది బిల్లులు ఇప్పుడు ఈ బిల్లులతోటి కేసీఆర్ గారు ఉలిక్కిపడ్డారు మొన్న విద్యుత్ చట్టం బిల్లుతోటి కేసీఆర్ ఉలిక్కిపడ్డాడు మళ్ళా ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు ఎందుకు ఉలిక్కిపడ్డాడో మళ్ళా చెప్తా మీకు ఫస్ట్ మనకి చట్టం తోటి రైతులకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మన మాట్లాడుకుందాము దాని తర్వాత కేసీఆర్ కి ఎందుకు నిద్ర వాడతలేదు దాని మీద కొద్దాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చి ఇక 75 ఏళ్ళకు వస్తాం ఇక ఇప్పటికి కూడా రైతులు ధరల కోసం రోడెక్కుతున్నారు రైతులు సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు రైతులు అదోగతి పాలై ఉన్నారు ఈ చట్టము ఇయాల కసుపుసులాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీలు వీళ్ళు ఎప్పుడో తీసుకురావాల్సింది అసలు ఎంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే ఈ గాంధీ కుటుంబానివి ఆల్ల మానిఫెస్టోలనే ఉన్నాయి ఈ చట్టాలు పెడతామని గెలుస్తే 2019 లో అలా మానిఫెస్టోలో పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు ఇదే చట్టాలు పెడతామని ఇయాల దీని మీద రభస చేస్తున్నారు పార్లమెంట్లో ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేయబట్టే ఇయాల గాంధీ కుటుంబం చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయే స్థాయికి దిగజారిపోయింది పారదర్శకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉత్పత్తి చేసిన పంట వాళ్ళు చూస్ చేసుకున్న మార్కెట్ లో వాళ్ళు ఏ మార్కెట్ లో అమ్ముకోవచ్చు వాళ్ళు నిర్ణయించుకోవచ్చు వాళ్ళకి ఏ మార్కెట్ నుంచి ఎక్కువ ధర వస్తుంది ఏ ట్రేడ్ ఏరియా నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ ధర వస్తుంది అక్కడనే అమ్ముకోవచ్చు అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సదురాక కాదు మొన్న విద్యుత్ చట్టం మీద చెప్పిన మభ్యపెట్టడం బాగా నేర్చుకున్నాడు చట్టాన్ని చదువడు ఎలా చదివినా కూడా అబద్ధాలు చెప్తాడు ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి వేరే రాష్ట్రంలో పోయి ఎట్లా తీసుకుపోయి అమ్ముతారండి ట్రాన్స్పోర్టేషన్ ఒడగట్టాలండి అయ్యా అబద్ధాల గురు ఇందులో రైతుకి లాజిస్టిక్స్ తో సంబంధం లేదు రైతుకి ట్రాన్స్పోర్టేషన్ తో సంబంధం లేదు అది కొన్నోడి నెత్తి నొప్పి ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడో ఆ ప్లాట్ఫామ్ అది ట్రేడ్ ఏరియా ఆ ట్రేడర్ యొక్క నెత్తి నొప్పి రైతు ఏడైతే పండిచిండో అక్కడనే అమ్మొచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆ ట్రేడర్ది మళ్ళా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ లెక్క ఇది అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఇంకా రైతుకి వస్తుంది ఏందంటే అదే రోజు పేమెంట్ రైతు ఖాతాలోకి పోవాలా సేమ్ డే పేమెంట్ పోతున్నది ఇప్పుడు ఏమైతున్నది మార్కెట్ యార్డ్కి తీసుకుపోతున్నాడు
రైతు మార్కెట్ యార్డ్ల అరే నీ పంట మంచిగా లేదు క్వాలిటీ తగ్గట్టు లేదు ఆ క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం కూడా ఉండదా అని రైతు మీద ప్రెషర్ బిల్డ్ అప్ చేసి వాపస్ తీసుకోపోమంటే రైతు వాపస్ తీసుకోలేడు గ్రామానికి మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కాబట్టి ఏదో ఒకటి ఆ ఏజెంట్ చేతిలో మోసపోయి అమ్ముతున్నాడు అమ్మినాక మళ్ళా పైసలు ఎప్పుడు వస్తాయి అంటే 15 రోజులకి నెల రోజులకి అంటాడు ఏజెంట్ బెదిరించుడు అన్నాడు రైతుల్ని లేదు నాకు ఇయ్యాలనే కావాలంటే మరి మాకు ఏజెంట్ అంటాడు మాకు వడ్డీ పడుతున్నది 2 రూపాయలు మితి పడుతున్నది ఆ 2 రూపాయలు మితి కట్ చేస్తామంటాడు అది కట్ చేస్తాడు మళ్ళా ఏజెంట్కి 2% కమిషన్ ఇయ్యాలి అది రైతుకే నష్టం మళ్ళా మార్కెట్ యార్డ్లకి 1% ఫీజు ఇయ్యాలి ఇవన్నీ ఏమీ లేవు ఇయాల స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఈ బిల్ వచ్చినాక పంట ధర పక్కకు పెట్టుండి 5% అదనంగా మిగులుతున్నది రైతుకి దలారీ కమిషన్ లేదు మార్కెట్ యార్డ్కి ఫీజు లేదు ఆ 2 రూపాయల మిత్తి లేదు అదే రోజు పేమెంట్ రైతు బ్యాంకు ఖాతాలోకి వస్తది ఇవన్నీ తీసుకోవాల్సిన దిమ్మదారి ఆ ట్రేడ్ ఏరియా నడిపించేటోడు ట్రేడర్ ఇయాల నీకేం ఇబ్బంది ఇంత మంచి పారదర్శకంగా రైతులకు మంచి రేట్ వస్తుంటే దేశవ్యాప్తంగా ఎవడ ఎక్కడ నుంచైనా పాట వాడొచ్చు భలే బ్రహ్మాండమైన ధర వస్తే రైతు అమ్ముకుంటాడు నీకేంది బాధ ఏంది బాధనో అది కూడా చెప్తా మీకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంట తీసుకుపోయేటప్పుడు ట్రేడర్ కి ఏ రాష్ట్రం కూడా ట్యాక్సులు విధించడానికి వీల్లేదు మార్కెట్ యార్డ్కి ఏజెంట్ ఇస్తాడు ఏజెంట్ జేబులోకి వెళ్ళి ఇయ్యడు అది అట్లా తిరిగి ఇండైరెక్ట్గా రైతు మీదనే ఇస్తాడు కమిషన్ రైతే ఇస్తాడు 2% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు నెల రోజులకు ఇస్తాం పైసలు అమ్మితే అమ్ములవుతా లేదు అంటే ఏం చేస్తాడండి రైతు అమ్మేస్తాడు ఇయ్యాలనే ధర మాకు పైసలు లేవు ఇబ్బంది ఉన్నది ఇంట్లో అంటే సరే 2 రూపాయలు మిత్తి పట్టుకొని ఇస్తా అంటున్నాడు ఇది ఇయ్యాలంటున్న పరిస్థితి ఏం నొచ్చింది కేసీఆర్కి ఏం నొచ్చిందో చెప్తా రాష్ట్రాలు ఏ రకంగా ట్యాక్సులు విధించడానికి వీల్లేదు ఎఫ్పిఓలు ఆదర్శ రైతులు ఒక మంచి గ్రూప్గా ఫామ్ అయ్యి కంపెనీ పెట్టుకొని ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు మీ వీళ్ళు తయారు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని గైడ్లైన్స్ పాటించుకుంటూ వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇది ఇబ్బంది ఎవరికి వస్తున్నదంటే అందరి ట్రేడర్లకు వస్తలేదు ఇలా పంజాబ్లా న్యూసెన్స్ చేస్తున్నారు అదే కోటరి కేసీఆర్ని కొనుక్కుంటుంది ఏ కేసీఆర్ అయితే రోడ్డు రెడీగానే ఉంటాడు అమ్ముడోనికి మంచి ట్రేడర్లకి ఇబ్బంది లేదు ఎవడైతే రైతును ముంచుతాడో ఎవడైతే రైతుకి ధర రాకుండా తక్కువ ధర కొనుక్కొని బయట బాగా సంపాదించుకుంటాడో అటువంటి ట్రేడర్లకు ఇబ్బంది వస్తున్నది చాలా పారదర్శకంగా ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేయబోతున్నా అనేది తెలియజేస్తుంది బిల్లులో ఓవరాల్ సెటప్ ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్ రైతు చేయాల్సిన పని ఆయన పొలంలో మంచి పంట క్వాలిటీ పంట పండిస్తే చాలు ధర ఆయన ఇంటికి వస్తుంది మంచి ధర అటువంటి వ్యవస్థ కేంద్రం తయారు చేస్తుంటే కేసీఆర్కి ఎందుకు నిద్ర పడతలేదు అర్థమైతలేదు వాళ్ళకి